దేవుని మహాజ్ఞానపు మాట వినడానికి మాతో కలిసి బైబిల్ని పరిశీలించి పరిశోధించడానికి విచేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా ఉన్న అనేక వేల కొలది భాషలు వాటి యొక్క ప్రాముఖ్యత వెనక ఉన్న దైవ రహస్యం ఎందుకు ఇన్ని రకాల భాషలు వచ్చాయి అని ఒక బైబిల్ నుంచి సంక్లిష్ట వివరణ ఈరోజు మీరు వినబోతున్నారు ప్రియులారా ఈ ప్రపంచ భాషల దైవ రహస్యం అనేది ఎందుకు దేవుడు ప్రపంచ భాషలను ఇన్ని రకాల భాషలుగా విడగొట్టాడు అన్నది మొదటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కనుక ఈ భాషల సృష్టికర్త దేవుడే మనిషి అంటూ కొన్ని భాషలు కనిపెట్టుకున్నాడు వాటికి లిపిని తయారు చేసుకున్నాడు కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ మానవ చరిత్రలో భాషలనేవి మనుషుల మధ్య ప్రవేశపెట్టి వారిని వివిధ ప్రాంతాలకు చెదరగొట్టే ప్రయత్నంలోనే ఈ భాష పుట్టుకనేది దేవుని ద్వారానే సంభవించింది అన్న విషయాన్ని బైబిల్ సుస్పష్టంగా చెబుతుంది ఇది ప్రపంచ చరిత్ర అంగీకరించినా అంగీకరించకపోయినా దేవాది దేవుడు రాయించిన చరిత్రలకే ఆధారమైన గ్రంథం ది బైబిల్ గనుక ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా నిజం కాక తప్పదు ప్రియులారా దేవుడు చెప్పిన చరిత్ర ప్రకారంగా మనుషులను యావత్తు భూమి మీద వివిధ ప్రాంతాలకు ఆయన చెదరగొట్టడం కోసం ముఖ్యంగా బాబిలు అన్న ప్రాంతంలో తారుమారు వారి భాషలను చేసి వారి భాషను బట్టి వారందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెదిరిపోయిన సందర్భం బైబిల్ ప్రారంభ పుస్తకమైన ఆదికాండంలోనే మనకు ఒక చారిత్రాత్మకమైన ఆధారంతో కూడిన ఒక మంచి ఘట్టంగా పేర్కొనబడింది ప్రియులారా ఈ భాషలనేవి ప్రజల మధ్య ప్రపంచ ప్రజల మధ్య రావటం దేవుని యొక్క సంకల్పమా అంటే అవును నూటికి 100% ఇన్ని రకాల భాషలు ఇన్ని వేల భాషలు ఈరోజు ప్రజల మధ్య ప్రాచుర్యంలో ఉండటం వాళ్ళు మాట్లాడుకోవటం ప్రపంచమంతా ఒక్క భాష లేకపోవటం అనేది ఇది దేవుని సంకల్పంలోని భాగమే అని మనం గుర్తించాలి ఎందుకంటే ఆయన ఆలోచనల్లో ఆయన ప్రణాళికలో భవిష్యత్తులో ఏదో నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నాడు తనకిష్టులైన వారికి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు తన మాటలను వివిధ భాషలు నేర్చుకున్న ప్రజలు పరిశీలించాలి అనుకుంటున్నాడు ఆయన చెప్పిన మాటలలోని ఆంతర్యాలను ప్రజలు భాషలో చదువుకొని గ్రహించాలి అనుకుంటున్నాడు ఇలా ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి భవిష్యత్తు సంకల్పాన్ని బట్టి దేవుడు ఆనాడే భాషలను ప్రపంచంలో ప్రవేశపెట్టిన రహస్యం బైబిల్ చెబుతుంది ప్రియులారా మరి ఈరోజు ఉన్న ఇన్ని వేల భాషలు ఏమండి ఇన్ని వేల భాషలు ప్రపంచంలో మరి ఈరోజు సుమారు ఇంచుమించు 7000కు పైగా భాషలు ప్రపంచంలో ఉన్నాయి మరి 7000 భాషలలో దేవుని యొక్క జ్ఞానం ఎంతమందికి చేరుతుంది భాష కలిగి భాషతో ఒకరితోనొకరు సంభాషించుకునే జాతులు ఉన్న ఈ ప్రజల మధ్య ఎంతమందికి దేవుని జ్ఞానం చేరగలుగుతుంది అంటే ఇన్ని భాషలను దేవుడు చేయటం వలన కొందరికి అందకపోవచ్చునేమో అనే సందేహం మీకు కలగొచ్చు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్న ఆయన మాటలో ఇన్ని భాషలలో మనం ఎప్పుడు చెప్పగలం ఇన్ని వేల భాషలు నేర్చుకుని ప్రపంచ ప్రజలందరికీ ఒకేసారి చెప్పగలిగిన సువార్తికులు ఎవ్వరు ఎందరు అంటే అందరికీ తన యొక్క వాక్యము చేరాలి అన్న ప్రణాళికలోని భాగం ఆయనదైతే మరి ఎందుకు ఆయన ఒక భాష నుంచి ఇన్ని భాషలలోనికి ఆయన వారందరినీ తారుమారు చేయవలసిన అవసరత ఏర్పడింది చెప్పండి అంటే తారుమారు చేసి వివిధ భాషలను వాళ్ళ మధ్య ప్రవేశపెట్టాడు అంటే ఆయనకి ఏదో ఒక సహా మరి సంకల్పం వారి పట్ల ముఖ్యంగా ఈ భాషల పట్ల ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా ఏది ఏమైనా ప్రజలందరికీ కూడా దేవుని గూర్చిన జ్ఞానపు మాటలు చేరాలి అన్నది మొదటి నుంచి దేవుడు కలలుగంటున్న ఆలోచన దాని నిమిత్తమై బైబిల్లో ఒక మాట ఈ సందర్భంలో మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను అపొస్తలులైన పౌలు దశలోనికి రాస్తున్న రెండో పత్రిక 3వ అధ్యాయం
అపొస్తలులైన పౌలు దశలోనికలకు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. తుదక సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. ప్రభు వాక్యం ఎలా వెళ్ళిపోవాలట? శీఘ్రముగా, శీఘ్రముగా వ్యాపించాలి. ఏమండి ఇన్ని వేల భాషలు, 7139 ఆధారితమైన ఈ భాషలలోనికి లెక్కల ప్రకారంగా ఈరోజు గుర్తింపబడిన ఈ భాషలలోనికి ఎప్పుడు దేవుని వాక్యం వెళుతుంది? అంటే బైబిల్ ముద్రించబడిపోయింది అన్ని భాషల్లో, లిపి కలిగిన భాషలన్నిటిలోనికి బైబిల్ తర్జుమా చేయబడి ముద్రించబడింది. వండర్ఫుల్. కానీ లిపి లేని భాషలు ఏమండి? మరి వాళ్ళ దగ్గరకు బైబిల్ వెళ్ళేది ఎప్పుడు? దేవుని వాక్యం శీఘ్రముగా వ్యాపించాలని మొదటి శతాబ్దంలో అపొస్తలులైన పౌలు కోరుకుంటుంటే 2000 సంవత్సరాలు గడిచిపోయింది, ఎన్ని భాషలలోనికి దేవుని జ్ఞానము వెళ్ళింది ఆలోచించండి. ఎంతమందికి దేవుని యొక్క మనస్సు అర్థమైంది చెప్పండి. ముందు బైబిల్ ఉంటేనే కదండి దేవుని మనసు అర్థమయ్యేది. బైబిల్ అనగా దేవుని యొక్క మనస్సు, ఆయన మదిలోని మాటలు. మరి ఆ మాటలు ప్రపంచ ప్రజలకు అర్థం కావాలి అంటే ఒక పుస్తక రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేదా ప్రకటించబడాలి. తర్జుమా చేయబడేది ఎప్పుడు, ప్రకటించబడేది ఎప్పుడు, వాళ్ళు వినేది ఎప్పుడు, వారు మనసు పొందేది ఎప్పుడు? ఏమండి రక్షణలోనికి మనుషులు ప్రవేశించాలి అంటే ఏమి వినాలి? వాక్యము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. అపొస్తలులైన పౌలు రోమిలికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం, రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రకటించువాడు కావాలండి. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? అంటే దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ముందు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఎలా ప్రకటిస్తామండి? ఈరోజు ప్రపంచ భాషలలోనికి ప్రకటించబడాలి అంటే నీకు భాష రావాలి. మాకే భాష రాకపోయినా పర్వాలేదండి అనుకుంటున్నారా? ఉందిరు గాని. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి, వినబోతున్నారు. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసిన విషయం, దేవుని యొక్క ప్రణాళికలో భాగమైన విషయం ఇది. అవునారా? ఈ మాటలు ప్రపంచ వ్యాప్తము కావడానికి, ప్రపంచ ప్రజల యొద్దకు వెళ్ళడానికి ప్రకటించబడాలి కదా. ప్రకటించబడాలి అంటే ముందు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అంటే అది అక్షర రూపం దాల్చాలి కదా. అక్షర రూపంలో దాల్చబడిన అది, దానిని చదివినవాడు నేర్చుకుంటే, నేర్చుకున్నవాడు ప్రకటించడానికి సిద్ధపడి, ప్రకటించడానికి నడుం కట్టి, ప్రకటించడానికి ముందుకు వెళితే, పంపబడితే అప్పుడు వారు వింటారు. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఇంచుమించు 7000కు పైగా విస్తరించిన భాషలలోని ప్రకటించబడాలి. ప్రకటించబడాలి అదే అంటున్నాడు. ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడ్ల వారిట్లు ప్రకటించుదురు? ఏమండి అని ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించు వారి పాదములెంతో సుందరములు. ప్రకటించు వారి పాదాలు బంగారం అంటున్నాడండి దేవుడు. ప్రకటించేవారి పాదాలను దేవుడు మెచ్చుకుంటున్నాడు. అంటే ప్రకటించేవాడు గనులా? అవును, దేవుని జ్ఞానాన్ని పఠించి ప్రకటించేవాడు గనులు. వారి పాదములు సుందరములు. అంటే ఎంతమందికి నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నావు? నువ్వు ప్రకటించేవాడు అయితేనే నువ్వు సుందరుడు. నీ పాదములు సుందరమైనవి. నువ్వు ప్రకటించకపోతే దేవుడు నీ పాదాలను సుందరములుగా గుర్తించడు. ఏమంటున్నాడండి? ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరములని వ్రాయబడి ఉన్నవి అని 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట, విశ్వాసం మనుషులకు రావాలి అంటే క్రీస్తు మాట ప్రకటించబడాలి. మరి ప్రకటించబడాలి అంటే పంపబడేవారు నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలి అంటే దేవుని జ్ఞానం అక్షర రూపం దాల్చాలి. మరి అక్షర రూపం దేవుని జ్ఞానం దాల్చాలి అంటే
ఎప్పుడు తర్జుమా చేయబడతాయి, ఎప్పుడు ప్రకటించబడతాయి, ఎప్పుడు ప్రకటించబడింది నేర్చుకుంటారు, నేర్చుకున్న వారు ఎప్పుడు జ్ఞానులుగా మారుతారు, మారిన వారు ఎప్పుడు ప్రకటించడానికి బయలు పెడతారు, అలా బయలు వెళ్ళిన సుందరమైన పాదాలతో వెళ్ళిన వాళ్ళు ప్రకటించబడిన సువార్తని విని రక్షణ పొందేవాళ్ళు ఎంతమంది. ఎంత పెద్ద లింక్ ఉందో చూసారా దీనికి? ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరగాలి అన్న దైవ సంకల్పం. ఎంతమందికి ప్రకటించాలి, ఇన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి ప్రకటించాలి అంటే మీ జీవితకాలం సరిపోద్దా? ఇన్ని భాషలలో ఉన్న వాళ్ళకి ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదండి, సువార్త ప్రకటించమన్నాడు అని మనం కేవలం పక్క గ్రామానికి వెళుతున్నాం, పక్క పట్టణానికి వెళుతున్నాం, మహా అయితే పక్క రాష్ట్రానికి వెళుతున్నాం. అక్కడే మనకి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే మన భాష మారిపోయింది. అక్కడ కేవలం కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలోనే భాష మారిపోయినప్పుడు ఇక వేల మైళ్ళు ఖండాలను దాటి ప్రజల మధ్యకు ఎప్పుడు వెళ్ళేది, దేవుని జ్ఞానం ఎప్పుడు ప్రకటించబడేది, ఈ భాషలు నేర్చుకున్న ప్రజలు దేవుని జ్ఞానం వినేది ఎప్పుడు? ఏమంటే దీని గురించి ఏమైనా బాధ ఎవరికైనా ఉందా? మేము చెబుతున్నామా లేదా, అసలు ప్రకటిస్తున్నామా లేదా అన్న ఆలోచన లేదండి చాలా మందికి. గుడికి వెళుతున్నామా లేదా? క్రైస్తవుడు అంటే గుడికి వెళితే చాలండి వాడు క్రైస్తవుడు. ఏదో రోజు బైబిల్ కాస్త చదువుకొని ఏవో రెండు మూడు బంగారు వాక్యాలు ఏదో అప్పుడప్పుడు కలిగినప్పుడు ప్రార్థన చేసి దేవుడికి కలిగింది, తమకు కలిగింది దేవుడికి ఇస్తే చాలండి, ఇదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించబడాలి అంటే ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్పించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు వారు విశ్వసించాలి, ఇవన్నీ జరిగేది ఎప్పుడు? మరి వీటిని గురించిన చింత ఈరోజు క్రైస్తవులకు కానీ సంఘాలకు కానీ నాయకులకు కానీ ఉందంటారా? ఉండాలి. ప్రకటించబడ్డాన్ని గురించిన ఆలోచన కలిగి ఉండాలి, అవునండి. ప్రకటించాలి అన్న ఆలోచన దేవునికి ఉంది. ఏమండి, మొదటి శతాబ్దంలోనే అపోస్తలులు పామర్లు కదండి, వాళ్ళకి ఏం తెలియదు. పెంతుకొస్తున్న పండుగ దినాన వాక్యాన్ని ప్రకటించడానికి పేతురు లేచినప్పుడు మీకు చెప్పాను గత ఎపిసోడ్లో, ఆయన ప్రసంగం వారి స్వభాషలో మాట్లాడితే ఎలా, ఏమండి వారి స్వభాషలో మాట్లాడితే ఎలా, అందరికీ అర్థమవుతుంది కదా. ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి వాళ్ళు? మరొక్కసారి ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమండి 9వ వచనం 8వ వచనం, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీరు కారా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి పార్తీలు మాదీయులు ఎలామీలు మెసపతోమీలు దేశము ఎందుల వారును కురేను దగ్గర లిబియా ప్రాంతముల వారును కాపురం ఉన్న వారును రోమాండు పరమాసులుగా వచ్చిన వారును యూదులను యూద మత పరిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. ఏంటి దేవుని కార్యాలు ఎంత గొప్పవా అని వారి వారి స్వభాషలో అర్థమవుతుంది. అందుకే మారారండి, 3000 మంది ఒక్కసారిగా మారిన ఒక మహా చారిత్రాత్మక ఘట్టం అండి సంఘం ఏర్పడడం అండి. అంటే మాట్లాడేవాళ్ళు దేవుని మహిమను తెలుసుకున్నారు. ఎలా? ప్రకటించబడినప్పుడు. పేతురు ప్రకటించింది ఎలా? ఒక్క భాషలోనే మాట్లాడాడు ఆయన, అవునా? ఆయన మాట్లాడింది ఒక్క భాషే, కానీ అనేక మందికి ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తి వలన వచ్చిన వారందరికీ వారి వారి స్వభాషలలో వినబడింది. మరి ఇప్పుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తులు లేవు, పరిశుద్ధాత్మ వరములు లేవు. మరి ఇప్పుడు మీరు ఎలా ప్రకటించాలనుకుంటున్నారు? అందరికీ కూడా పరిశుద్ధాత్మ శక్తుల వలన, ఏమండి పరిశుద్ధాత్మ వరముల వలన వారి వారి స్వభాషలో మాట్లాడడం అనేది జరిగింది, వారికి వినబడింది, వారు విశ్వసించారు, దేవుని మహాకార్యక్రమాలను వాళ్ళు గణపరిచారు. మరి ఇప్పుడు మీరు, మీరు ఎలా ప్రకటించాలనుకుంటున్నారు చెప్పండి? ప్రకటించాలన్న ప్రణాళిక కానీ ప్రకటించాలన్న ఆలోచన కానీ ఈరోజు క్రైస్తవులైన మీకుందా? ఏమిటి, దేవుడికి ఆ రోజు ఆ భాషలో ఉన్న వాళ్ళందరికీ వినిపించాలన్న ఆలోచన దేవునికి ఉంది కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా ఆయా భాషలో మాట్లాడే వారికి వారి వారి స్వభాషలో దేవుని మాటలు వినబడేటట్టుగా చేశాడు. ఎందుకు చేశాడు? భాషలు తారుమారు చేసింది ఆయనే, రకరకాల భాషలు విడదీసింది ఆయనే. ఆ భాషల్లో విడదీసినప్పుడు మరలా ఆ భాషలో ఉన్న వాళ్ళందరికీ వినిపించాలి అని ఆశపడింది ఆయనే. మీకు అర్థమైందో లేదో,
వారి వారి భాషలో ఉన్న వాళ్ళకి దేవుడు వినిపించాలి అనుకున్నాడు. కనుకనే ఆయనే మధ్యన ట్రాన్స్లేటర్గా ఉండి, తర్జుమాదారిగా ఉండి, తర్జుమా చేసి వారి భాషలో స్వభాషలో అర్థమయ్యేటట్టుగా చేశాడంటే తర్జుమా అవసరమా? అవసరమండి తర్జుమా. దేవుడే మీడియేటర్గా మధ్యవర్తిగా ఉండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ రోజు పేతురు గారు ఆయన స్వభాషలో గలతీయుడుగా ఆయన స్వభాషలో మాట్లాడాడండి. తన సొంత భాష అయితే హిబ్రూ మాట్లాడొచ్చు, ఏమంటే వాళ్ళకి తెలిసిన భాష, లేదంటే అరామిక్ మాట్లాడుండొచ్చు వాళ్ళ యొక్క సొంత భాష. ఏ భాషలో ప్రసంగం చేశాడో మనకు తెలియదు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వారి వారి సొంత భాషలో అర్థమైందంటే కారణం తర్జుమా జరిగింది. అర్థమైందా మీకు? అంటే తర్జుమా అంత అవసరమా? అవసరమండి. ఈరోజు తర్జుమా అవసరం. అందుకే అండి ఈరోజు ప్రపంచ భాషలలోనికి బైబిల్ లిపి కలిగిన భాషలో తర్జుమా చేయబడి పుస్తకాలుగా ముద్రించబడ్డలో రికార్డు సృష్టించింది. దీని వెనక ఎవరున్నారో తెలుసా? దేవాది దేవుడు ఆయన సంకల్పానుసారముగానే ఇదంతా చేశాడండి. ఆయన ఆయా భాషలు మాట్లాడే వారికి తనను గూర్చిన జ్ఞానము వెళ్ళాలి అన్న ఆలోచనతోనే బైబిలే ఎందుకు ప్రపంచ భాషల్లో ముద్రించబడాలి? బైబిలే ఎందుకని ప్రపంచ భాషల్లో ముద్రించబడాలి? ఎన్నో మత సంబంధమైన గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ ముద్రింపబడకుండా కేవలం బైబిల్ మాత్రమే ఎందుకు ప్రపంచ భాషలలోనికి వెళుతుంది? అంటే తర్జుమా కావాలి అన్న దేవుని కోరిక, తర్జుమా జరగాలి అన్న దేవుని అభిలాష ఏమండి నెరవేరిందండి. మొదటి శతాబ్దంలో అప్పటికటువంటి పరికరాలు లేవు కనుక ప్రింటింగ్ ప్రెస్ లేదు కదండి. జాన్ గుటెన్బర్గ్ ఎక్కడి నుంచి వచ్చాడు? లేడు కదా. మరి వాళ్ళకి వినిపించాలి అంటే అక్కడ అద్భుతం జరగక తప్పలేదు. అక్కడ అద్భుతం చేశాడు, మా ఆయనకు మరో మార్గం లేదు. మరి ఇప్పుడు ఇప్పుడు అద్భుతాలు జరిగే కాలం కాదు ఇది. నీవే నీ స్వశక్తితో అద్భుతాలను సృష్టించాలి. అద్భుతాలను సృష్టించాలి అంటే ఈరోజు నీకు తెలిసిన దేవుని జ్ఞానాన్ని ఎన్ని భాషలలోనికి మీరు పంపగలుగుతున్నారు? ఏమండి ఈరోజు తెలుగు మనం ఈరోజు బైబిల్ చదువుకోగలుగుతున్నామంటే తెలుగు బైబిల్ డైరెక్ట్గా రాలేదండి మనకి. చరిత్ర మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదట బైబిల్ ప్రాచీన హిబ్రూ గ్రీకు భాషల్లో ఉన్నదని మీకు తెలుసు. అందుకే చూడండి మన బైబిల్ ప్రతులలో ప్రారంభంలో మనకు కనిపించే మాట ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడినది, తర్జుమా చేయబడినది అని ఉంటుందంటే అవి ప్రాచీన భాషల్లో వారు వాసిన భాష, లేదా వీళ్ళకి దొరికిన ప్రాచీన ప్రతులలో కేవలం హిబ్రూ భాష కనబడింది, తర్వాత గ్రీకు భాష కనబడింది. అందులో ఉన్నాయి దేవుని మాటలు. మరి ఈరోజు తెలుగు తెలిసిన మనం ఆ మాటలను ఎలా చదువుకోగలుగుతున్నాం మీరు చెప్పండి? భారతదేశంలో ఉన్న మనం ఎలా చదువుకోగలుగుతున్నాం చెప్పండి? గ్రీకు భాష మనకేమొచ్చండి? మన సొంత స్వభాష కాదు కదది, మన జాతీయ భాష కాదు కదది. అటు హిబ్రూ కానీ గ్రీకు కానీ మన సొంత భాష కానప్పుడు ఈరోజు మన దేశంలో బైబిల్ను చదువుకోగలుగుతున్నాము అంటే దాని వెనుక ఎందరో దాతల కష్టం, ఎందరో దాతల సహాయం, ఎందరో కృషి, మహానుభావుల కృషి ఉంది. ఆ కృషి వెనుక దేవుని సంకల్పం దాగి ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అవునండి. ఏమండి మీకు ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ భాషలలో బైబిల్ అనువదించబడింది, బైబిల్ తర్జుమా చేయబడింది, వెళ్ళింది, కానీ బైబిల్కు విరుద్ధమైన జ్ఞానం బైబిల్ చదివి కూడా అపార్థం చేసుకుని బైబిల్ మార్చేశారండి. బైబిల్లో ఉన్నది ఒకటి, క్రైస్తవుల మధ్య జరిగేది ఒకటి. బైబిల్లో దేవుడు చెప్పినది ఒకటి, క్రైస్తవులు చేస్తున్నది మరొకటి. అంతా తారుమారు జరిగిపోయింది. బైబిల్ వెళ్ళిన తరువాత కూడా తారుమారు జరిగిపోయింది. కానీ ప్రపంచ 7,000కు పైగా విస్తరించిన భాషలలో బైబిల్ యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ఒక నూతనమైన కోణంలో పరిచయం చేయబడ్డానికి దేవుడు ఎన్నుకున్న భాష ఏంటో తెలుసా? ఈ తరంలో అంటే బిట్వీన్ 20th and 21st century, 20-21వ శతాబ్దాలలో యావత్తు ప్రపంచానికి స్వచ్ఛమైన దేవుని మాటలు వెళ్ళడానికి దేవుడు ఎంపిక చేసి తన సంకల్పంలో ప్రణాళికలో ఏర్పరచుకున్న భాష ఏంటో తెలుసా? ఇంగ్లీష్ అనుకుంటుంది కదా, తప్పు, ఇంగ్లీష్ కాదండి, తెలుగు. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి గొప్ప చెప్పేసుకుంటారు అనుకుంటున్నారు కదా, కాదండి. తెలుగు భాష కలిగిన మనం ఎంత గొప్ప వాళ్ళమో
పెద్దలు అన్నారులేండి దేశ భాషలందు తెలుగు లెస్స అది చరిత్రలో మనకు వినబడిన మాట ఏమండి నిజానికి ఈరోజు బైబిల్ యొక్క దైవ సంకల్పాన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా ప్రపంచ భాషలలో తెలుగు లెస్స వెరీ గుడ్ మంచి భాష ఏమండి ఈరోజు ఈ మహాజ్ఞాన సంగతులు యావత్ ప్రపంచానికి అందుతున్నాయి అంటే ఈ మొట్టమొదటి బైబిల్లోని నిక్షిప్తమైన ఈ రహస్యాలను వెలికి తీస్తున్నది తెలుగు భాష కలిగిన బైబిల్ నుంచి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా సార్వత్రిక క్రీస్తు సంఘం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష కలిగిన సంఘముగా ఈరోజు యావత్తు ప్రపంచానికి ఇంక్లూడింగ్ పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా మహాజ్ఞాన సంగతులను పరిచయం చేయడం అనే ఒక గొప్ప భాగ్యం ఎవరికి దొరికిందో తెలుసా తెలుగు భాష తెలిసిన వాళ్ళకి అవునండి నిజంగా ఈ తెలుగు భాషలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా ఏమండి అసలు ప్రారంభంలో ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుంచి ఇంగ్లీషులోనికి తర్జుమా చేసినందుకే విలియం టిండేల్ అనే ఒక తర్జుమాకర్తను చంపేశారండి విలియం టిండేల్ అదిగోండి మీరు చూస్తున్నారు కదా ఆయన ఎవరో కాదండి మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఆయన ఏం చేశారు తెలుసా అండి ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలలో ఉన్న బైబిల్ను ఇంగ్లీషులోనికి తర్జుమా చేసినందుకు ఆ రోజు ఉన్న చర్చ్ కానివ్వండి ఆర్సిఎంఎల్ కదండి రోమన్ క్యాథలిక్స్ కదండి ఆ రోజు ఉన్న రాజు కానివ్వండి ఇంగ్లాండ్ రాజు కానివ్వండి అతనను కర్రకు కట్టి తగలబెట్టేశండి శిక్ష విధించింది విలియం టిండేల్ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడానికి ఉపయోగపడిన ఒక మహానుభావుడని చెప్పాలండి విలియం టిండేల్ విలియం టిండేల్ లేకపోతే ఈరోజు యావత్తు ప్రపంచానికి ఇంగ్లీష్ భాషలో బైబిల్ వెళ్ళేది కాదు ఏమండి చూస్తున్నారా లేదా చూస్తున్నారా లేదా ఏమండి ఇంగ్లీష్ భాషలో ఈరోజు యావత్తు ప్రపంచానికి బైబిల్ వెళ్ళింది అంటే అదిగోండి ఆ మహానుభావుడు చలువ అంటే విలియం టిండేల్కి ఏం రావాలన్నమాట అతనికి ఇంగ్లీషు రావాలి ఇంకేం రావాలి హిబ్రూ గ్రీకు భాషలు కూడా రావాలి ఆ మహానుభావుడు హిబ్రూ గ్రీకు భాష నేర్చుకుని తెలుగు ఇంగ్లీషు భాషలోనికి ఏమండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమా చేయకపోతే ఈరోజు ప్రపంచంలో విరివిగా వెళ్ళిపోయిన ఎక్కువ భాషలలోనికి వెళ్ళినది మొదట ఇంగ్లీష్ బైబిలే కదండి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత యావత్ ప్రపంచానికి వెళ్ళింది మొదటి ఇంగ్లీష్ బైబిల్నే కదండి అందుకే ఈరోజు మనకి ఆధారిత లాంగ్వేజ్ యావత్తు ప్రపంచం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిందండి అవునా యావత్తు ప్రపంచానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక గొప్ప లాంగ్వేజ్ అయితే అలాంటి గొప్ప భాషలోనికి తర్జుమా చేసిన ఒక మహనీయుడేనండి విలియం టిండేల్ అవునండి ఆ విలియం టిండేల్ అనే వ్యక్తి 17వ శతాబ్దంలో పుట్టి ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేసినందుకు ఆ రోజున రాజు ఆయనకి వ్యతిరేకంగా తీర్పునిచ్చి ప్రజల మధ్య కొయ్యకు కట్టి ఏమండి నడిబొడ్డున తగలబెట్టేశారండి చంపేశారండి ఆ మహానుభావుని చంపేశారండి ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు ఎంత దుర్మార్గతకు ఒడిగట్టారండి అంటే దైవుని సంకల్పానికి అడ్డు తగిలారు వాళ్ళు మొత్తానికి అతను చంపిన ఇంగ్లీషు భాషలోనికి బైబిల్ వచ్చేసిందండి ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ వచ్చేసింది యావత్తు ప్రపంచానికి వెళ్ళింది యావత్తు ప్రపంచానికి ఇంగ్లీష్ భాష ద్వారా బైబిల్ వెళ్ళింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యంగా ఆ తరువాత కాలంలో బైబిల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు చేరిందన్న వాస్తవం మనకు తెలుసు ఎందుకంటే ఎప్పటికీ మన దేశవాసులు వాపోతుంటారు కదా అదిగోండి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసారు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు మాకు బైబిల్ నేర్పించేశారు మాకు బైబిల్ పరిచయం చేసేశారనే కదా వీళ్ళు బాధంతా వాళ్ళు ఎక్కడికే కాదండి ఎక్కడెక్కడ వాళ్ళు పరిపాలించారో ప్రపంచమంతా వాళ్ళు పరిపాలించారు రవి అస్తమించిన సామ్రాజ్యం కాబట్టి వాళ్ళు అన్ని ప్రాంతాలకు బైబిల్ను పరిచయం చేశారు భాషను బట్టి ఇంగ్లీష్ బైబిల్ పరిచయం అయిందేమో కానీ జ్ఞానము పరిచయం కాలేదు మహాజ్ఞాన సంగతులు పరిచయం కాలేదు ఇంకా వాస్తవాల్లోనే ఈస్టర్ సండే అని గుడ్ ఫ్రైడే అని క్రిస్మస్ అని ఏమండి మనుషులు పెట్టిన పారంపర్యాచారాల మీదే ఇంకా ఈ విదేశీ క్రైస్తవులందరూ కూడా ఇంగ్లీష్ చదువుతున్న బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా పారంపర్యాచారాలను అనుసరించట్లేదా బైబిల్ ఎప్పుడు మర్చిపోరండి వాళ్ళు బైబిల్ ఉన్నది ఒకటి వారి చట్టాల్లో ఉన్నది ఒకటి ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్ క్రిస్టియన్ కింగ్డమ్స్ ఏముంది ఎలా ఉంది బైబిల్ ప్రకారంగా ఉన్నాయి వాళ్ళ చట్టాలు లేవండి
పిల్లలకు భయం చెప్పకూడదనే చట్టాలు కొన్ని, నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చనే చట్టాలు కొన్ని, ఏమండి పుట్టిన బిడ్డలు పుట్టులోనే చంపేయచ్చు కడుపులోనే చంపేయచ్చు అనే చట్టాలు కొన్ని, ఇవన్నీ క్రైస్తవ దేశాలు కావంటారా? అంటే బైబిల్ వీళ్ళునా బైబిల్లోని సారమ దేశాలకు అందలేదు, మహాజ్ఞానం నిక్షిప్తమైపోయింది. విలియం టిండల్ అనే మహానుభావుడు ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ను తర్జుమా చేసి పుణ్యం చేసుకున్నాడు ఆ మహానుభావుడు. మొత్తానికి ఇంగ్లీష్ బైబిల్ ప్రపంచవ్యాప్తమైన అందులో ఉన్న సారాన్ని గ్రహించకుండా పోయేయండి. ఏది ఒక ఇంగ్లాండ్ దేశం నేర్చుకోలేకపోయింది, ఒక ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఏమండి ఒక అమెరికా, ఇలా ప్రపంచంలోని ఎన్నైతే క్రిస్టియన్ కింగ్డమ్స్, క్రిస్టియన్ కంట్రీస్, క్రైస్తవ దేశాలుగా వెలసిల్లాయో వాళ్ళందరూ కూడా బైబిల్ను పక్కన పెట్టేశారండి. అధికారం ఉన్నా చివరికి వాళ్ళు బైబిల్ గొప్పతనాన్ని గుర్తించలేక తమ పిల్లల పాఠ్య పుస్తకాల్లో నుంచి కూడా అమెరికన్స్ వాళ్ళు బైబిల్ను తొలగించారు అంటే వాళ్ళు ఎంత అధములో మీరు ఆలోచించండి. ఆ నిజంగా బైబిల్ రావడానికి ఒక మహానుభావుడు ప్రాణం పెట్టాడే, దానికోసం ఎంతకాలం కృషి చేశాడే ఆయన తర్జుమా చేయటంలో. ఏమండి తర్జుమా చేయడం అంటే చిన్న మాట అనుకున్నారా? సింహగర్జన ఇంగ్లీషులోనికి తర్జుమా చేయడానికి ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేదో నాకు తెలుసండి. తెల్లవారుజాము 3, 4, 5 గంటల వరకు తర్జుమాలో ఉండేవాడినండి నేను. అంటే ఒక పుస్తకం రావడానికి, ఒక పాఠం విడుదల కావడానికి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు. రేపు సెమినార్లో మరలా మీకు హిందీ సింహగర్జన వాల్యూమ్ 2 రాబోతుంది, అలాగే ఇంగ్లీష్ సింహగర్జన వాల్యూమ్ 3 మీ మధ్యకు రాబోతుంది. తెలుగులో మీ అందరి దగ్గర ఉంది అది. మరి ఇవన్నీ రావాలి అంటే దాని వెనక కృషి, దాని వెనక కష్టం, దాని వెనక ఆలోచన, భావయుక్తమైన ఆలోచన, మరి ఇవన్నీ ప్రయాసం కదండి, ప్రయాసంతో కూడుకున్నవే కదండి. మరి ఎంత ప్రయాసపడి విలియం టిండేల్ ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసినా ఆ భాషలోని ముద్రింపబడిన బైబిల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేని అధమ దేశాలుగా మారిపోయండి క్రైస్తవ దేశాలు. నిజంగా అందులో కొంతమంది మహానుభావులు ఉన్నారండి. దేవుని సంకల్పం మేరకు ఈ ప్రపంచ భాషలలోనికి వెళ్ళాలి. మరి ఎలా? నా సంకల్పాన్ని ప్రపంచానికి పరిచయం చేసే మహాజ్ఞానులు పుట్టబోతున్నారు. 20, 21వ శతాబ్దాల మధ్య వాళ్ళు భూమి మీద జన్మించబోతున్నారు. ఎక్కడా ఎక్కడా ఎక్కడ చెప్పు ప్రభువా? సుసంపన్న దేశమైన అమెరికాలో అగ్రరాజ్యంలోనా? కాదు నాయన. రష్యా దేశంలోనా? కాదు నాయన. ఆస్ట్రేలియా దేశమా? రవి అస్తమించిన సామ్రాజ్యం పరిపాలించిన బ్రిటిష్ దేశంలోనా? కాదయ్యా. మరెక్కడా? ఇండియాలోనా? భారతదేశంలోనా? పేద దేశంలోనా? అవును. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైనవని ఎన్నుకుంటానని ఆయన సంకల్పంలోని భాగంగా ఈరోజు భారతదేశంలో, మళ్ళా భారతదేశంలో ఎన్నో భాషలు, 22కు పైగా భాషలు ఉన్నాయి కదండి మనకి, రాష్ట్రాల్లోని భాషలు. ఈ భాషల్లో తర్జుమా చేయబడిన బైబిల్లోని ఎంతవరకు మహాజ్ఞానాన్ని, సారాన్ని బయటకు తీసిన వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి? లేదు లేదు. మరల అబద్ధాలు, కట్టు కథలు, స్వస్థతలు, మాయలు, మోసాలు, ఏమండి బైబిల్లో రాయబడిన భావం ఒకటి, వీళ్ళు వ్యక్తీకరించే భావం ఒకటి. ఇలా దేశంలో తర్జుమా చేయబడినవన్నీ కూడా వారి వారి భాషల్లో ఉన్న వాళ్ళు కూడా సారాన్ని బయటకు తీయకుండా పోయిందండి. కానీ దేవుడు ఎన్నుకున్నాడే అదేనండి. ఆంధ్రుల భాష తెలుగు నాట, తెలుగు మాట, ఆ తెలుగులోనే పుట్టబోతున్నారు మహాజ్ఞానాన్ని బయటకు తీసే నా వారసులు. అవునండి, ఇది దేవుని ప్రణాళిక. నిజంగా ఈరోజు తెలుగు బైబిల్ మనం చదువుతున్నాము అంటే ఏమంటే, దీనికి సంబంధించిన తెలుగు సంబంధించిన చరిత్ర కూడా మీకు చెప్పాలండి. నిజంగా తెలుగు భాషలోనికి తర్జుమా చేయడంతో పాటు భారతదేశంలోని వివిధములైన భాషలోనికి తర్జుమా చేయడానికి ముందు శ్రీకారం చుట్టిన వ్యక్తి విలియం కేరీ అండి. మీకు తెలుసు కదా విలియం కేరీ వండర్ఫుల్ మ్యాన్. ఎన్నో వాటికి దేశంలో ఎదురు తిరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఏమండి నిజంగా బైబిల్ని భారతదేశంలో అనేక భాషల్లోనికి తర్జుమా చేయడానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు అండి ఆయన. ఈజ్ మిస్టర్ విలియం కేరీ. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి. ఎందుకంటే మన దేశం పేద దేశమైనా ఎన్నో ఎన్నో భయంకరమైన దురాచారాలు, ఎన్నో భయంకరమైన చట్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో దేశం మగ్గిపోతున్నప్పుడు కూడా భారతదేశంలో ఉండి భారతదేశంలో బైబిల్ అన్ని భాషల్లోనికి వెళ్ళాలి, భారతదేశంలోని ప్రజలు కూడా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వినాలి అన్న ఆలోచనతో ఆ మహానుభావుడు విలియం కేరీ పుట్టాడండి. ఆయన లేకపోతే ఈరోజు భారతదేశంలోని ప్రజలు చాలా భాషలు ఉన్నవాళ్ళు బైబిల్ చదివి ఉండేవాళ్ళు కారండి.
అందులో స్త్రీలు కూడా ఉన్నారండి. పండిత్ రమాబాయి మీకు తెలుసు కదా, ఈరోజు మన భారతదేశంలో మహారాష్ట్ర ఒక పెద్ద రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో మరాఠీ లాంగ్వేజ్ లోనికి బైబిల్ తర్జుమా చేయటం కోసం ఒక బ్రాహ్మణ స్త్రీగా చెందిన కుటుంబానికి చెందిన ఆమె పండిత రమాబాయ్. ఆమె కేవలం బైబిల్ తర్జుమా చేయటం కోసము మాత్రమే భాషను నేర్చుకుని బైబిల్ను మరాఠీ భాషలోకి తర్జుమా చేసి ఏమండి నిజంగా మరాఠీ ప్రజలందరికీ కూడా మరాఠీ బైబిల్ అందించింది ఆమె. అది దేశం గుర్తించింది. అలాగే విలియం కేరీ అనేక భారతీయ భాషలోనికి బైబిల్ తర్జుమా చేయించాడు. ఏమండి మరి వాళ్ళందరికీ జ్ఞానం అర్థమైందా? లేదండి, వాళ్ళందరూ కూడా స్వస్థతలు గోల అల్లరి మాయ మోసం. బైబిల్ను పట్టుకొని సత్య వాక్యాన్ని సమాధి చేసే వాళ్ళుగానే మారిపోయారండి వాళ్ళు కూడా. ఉత్తర భారతీయులు కావచ్చు, దక్షిణ భారతీయులు కావచ్చు, కానీ అందులో దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష చదివిన వాళ్లకు కూడా మరి తెలుగు భాష రావాలి కదా, తెలుగు భాషలో బైబిల్ రావాలి కదా. అందుకు దేవుడు నిజంగా ఆయన ప్రణాళిక చూపడం మనం ఎంత భాగ్యవంతులో చూడండి. ఏమంటే మనం నిజంగా తెలుగు వారిగా పుట్టాము అంటే తెలుగు బైబిల్ ఉంటేనే కదా మనం చదువుకునేది. మనం తెలుగు వారిగా పుట్టిన తర్వాత తెలుగు బైబిల్ లేకపోతే మనం ఎలా ఈ మహాజ్ఞానాన్ని పఠించేవాళ్ళని చెప్పండి, పఠించి ఎలా మనం జ్ఞానం సంపాదించుకునేవాళ్ళం, ఎలా మనం ప్రకటించేవాళ్ళం. చివరికి మన స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రపంచ శాస్త్రాలను సైతం సవాలు చేసి ఏ బైబిల్ ఉంది మీ శాస్త్రాలు బలాదూర్ అనేటట్లుగా ఏ భాషలోనున్నవాడు ప్రపంచ శాస్త్రాన్ని సవాలు చేశాడు మీరు చెప్పండి, ఒక్కని చూపించండి. ప్రపంచ శాస్త్రాలు బైబిల్ ముందు సవాలు అని చెప్పి నిలదీసేవాడు ఏ భాషలో ప్రపంచ 7000 భాషల్లో ఎవరున్నారు చెప్పండి? ఒక్క ఆంధ్రుడైన జయశాలి పిడి సుందరరావు గారు తప్ప కదా. నిజమండి, ఆయన కూడా కారణ జన్ముడుగా దేవుడు ఒక మహా ఉద్దేశంతోనే. ఇది గొప్ప కోసం చెప్పటం లేదు ప్రియులారా, మీలో మీలో ఒకళ్ళు గొప్పల కోసం మాట్లాడతారనుకుంటే మీ కర్మ. దేవుని ప్రణాళిక మీకు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక అనే ఆలోచన అర్థం కావాలి. బైబిల్ యొక్క ఉన్నత స్థితిని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ ఎన్ని శాస్త్రాలు, ఏమండి ఎన్ని శాస్త్రాలైన ప్రతి శాస్త్రానికి బైబిలే పుట్టినిల్లు అని ఈరోజు మనం చెబుతున్న ఈ మహాజ్ఞానపు మాటలు ఏ భారతదేశంలో ఉన్న భాషల నుండి చెప్పాడు చెప్పండి? క్రైస్తవ పాస్టర్ అయినవాడు, క్రైస్తవ బోధకుడైన వాడు, పోని ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ గొప్పవాడైనా బైబిల్ అన్ని శాస్త్రాల కన్నా గొప్పది అని సవాలు చేసి ప్రకటించిన వాడు ఉన్నాడా? లేడండి. వారి దేశాల్లోనే బైబిల్ తృణీకరించినా తీసేసినా కనీసం ఏదో నిలబడి క్రైస్తవ దేశాన్నే కూడా అడగలేని అమాయకులుగా ఏమండి మౌనులుగా మారిపోయాయండి ఆ బోధకులందరూ. అమెరికా దేశం నుంచి పిల్లల పాఠ్య పుస్తకాల నుంచి బైబిల్ తీసేసేటప్పుడు ఏమంటే ఆ దేశంలోన అమెరికన్ పాస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఏంటారా బైబిల్ని తీసేశారు, బైబిల్ ఏం తప్పుంది చెప్పండి, మేము ప్రూవ్ చేస్తాం. ఒక్కడు కూడా ఎందుకు నిలబడలేదు? ఏమండి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు దేవుడు తన ప్రపంచ ప్రజల భాషల్లోనికి తన జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి ఎన్ని అభ్యంతరాలు అవాంతరాలు వీటన్నిటినీ దాటుకుంటున్న మాటలు ఎలా వెళతాయి? దేవుడు ఆలోచన కదండి. ఆయన మాటలు మోసుకు వెళ్ళేవాడు కావాలి, ఆయన మాటలు ప్రజలకు చెప్పేవాళ్ళు కావాలి, అందుకు ప్రవక్తలు కావాలి, అందుకు అపోస్తలు కావాలి, అందుకు మొదటి శతాబ్దపు క్రైస్తవులు కావాలి, ఈ తరంలో మీరు నేను కావాలి. వద్దా? కావాలండి, కావాలండి. దేవునికి నిజమరా, దేవుడికి కావాలి నిజంగా ఈ తెలుగు భాషలో ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించి. ఏమండి ఇప్పుడు మీరు చిన్న చూపు చూడొచ్చేమో తెలుగులో మీరు అనుకుంటున్నారని, రేపు మేము చనిపోయిన తర్వాత కొడుకుని 100 సంవత్సరాల తర్వాత మనం చేసిన ఈ పోరాటం, మనం తీసిన ఈ మహాజ్ఞాన సంగతులు ఈ ప్రపంచం శ్లాఘించక తప్పదు. ఒరే అవును రా, ఆ రోజు వాళ్ళు పోరాటం చేశారా, మహాజ్ఞానాన్ని చెప్పారా, స్వస్థతలు తప్పని ఖండించారా, బైబిల్లోని వివిధములైన వీళ్ళు చేస్తున్న దురాచారాలను ఖండించారా అని వారు తెలుసుకుంటారు. భవిష్యత్తులో తెలుసుకుంటారు వాళ్ళు దేవుడు ప్రణాళికలో భాగం ఇదంతా. నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు, వాస్తవాలు ప్రకటించిన ప్రజలు స్వీకరించరు. యేసునే వారు నమ్మలేదు, యేసునే స్వీకరించలేదు వాళ్ళు. కానీ ప్రకటించడం మన బాధ్యత, ప్రకటించక తప్పదు మనమంతా కూడా. నిజంగా ఈ తెలుగు భాషలో ఏమండి ఈ చక్కటి తెలుగు బైబిల్ మనం పొందడానికి 3 మహానుభావులు కంకణం కట్టుకున్నారండి.
తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రులుగా తెలుగు వారిగా ఈరోజు తెలుగు బైబిల్లోని ఈ మహాజ్ఞానాన్ని మనం చదివి అబ్బా బైబిల్ ఎంత గొప్పదా అని మనం తెలుసుకోగలుగుతున్నామంటే వారు నడుం కట్టి బైబిల్ను తెలుగు తలు తెలుగులో తర్జుమా చేయకపోతే నువ్వు బైబిల్ చదివేది ఎప్పుడు, అందులో మహాజ్ఞానాన్ని నేర్చుకునేది ఎప్పుడు? అవునా? మరాఠీ బైబిల్కి అర్థం కాదు, హిందీ బైబిల్కి అర్థం కాదు, ఏమండి తమిళ బైబిల్కి అర్థం కాదు, ఉర్దూ బైబిల్కి అర్థం కాదు. మరి తెలుగు వాడిగా జన్మించినందుకు తెలుగు బైబిల్ నీవు చదవాలి అంటే, ఈ మహాజ్ఞానాలు నువ్వు నేర్చుకుని ప్రకటించాలి అంటే ఏం కావాలి? తెలుగు భాషలో నీకు తర్జుమా చేయబడాలి. అలా తర్జుమా చేయబడడం కోసం 1800 సంవత్సరాలలో దేవుడు ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడండి. వాళ్ళు ఎవరో కాదండి, నంబర్ 1 విలియం కేరీ, నంబర్ 2 మార్ష్మెన్, నంబర్ 3 వార్డ్. వీళ్ళు భారతదేశంలో ఉన్న భాషలలోనికి వీళ్ళు తర్జుమా చేయడానికి వీళ్ళు అంత ఇష్టపడ్డారండి. ఏమండి ముగ్గురు కదా, రైట్. వాళ్ళు భారతదేశంలో ఉన్న భాషలోనికి తర్జుమా చేయడానికి వాళ్ళు ముగ్గురు కంకణం కడితే, ఇక్కడ తెలుగు భాషలోనికి బైబిల్ను తీసుకుని రావడానికి మరొక ముగ్గురు కంకణం కట్టుకున్నారండి. ఎవరు అంటారు వాళ్ళు? లండన్ నుంచి బయలుదేరారండి ఇద్దరు. ఇద్దరు వారి దేశాన్ని విడిచిపెట్టి వచ్చారండి భారతదేశానికి. ఎవరు తెలుసా? 1805లో లండన్ నుండి జార్జ్ క్రాన్ అనే వ్యక్తి, అగస్టస్ గ్రాంజిస్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చారో ఒక చారిత్రాత్మక విషయం చెప్తాను చూడండి. ఎక్కడో ఉత్తర భాగాన ఐరోపా ఖండంలో ఉన్న లండన్ ప్రాంతం నుంచి ఇక్కడ భారతదేశ విశాలమైన భారత గడ్డ పైన ఎక్కడో ఒక మూలన సముద్ర తీరంలో ఉన్న ఆంధ్రాను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతానికి తెలుగు ప్రజలకు తెలుగులో బైబిల్ అందించడం కోసం ఎక్కడో లండన్లో ఉన్న వాళ్ళు ఆలోచించారండి. వాళ్ళు ఎవరో కాదండి, మళ్ళీ చదువుతున్న చూడండి వాళ్ళ పేర్లు, జార్జ్ క్రాన్, అగస్టస్ గ్రాంజిస్. ఏమండి వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళిద్దరూ కూడా తెలుగులోనికి బైబిల్ని అనువదించడం కోసం, మరి తెలుగులోనికి రావాలి కదా, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళు భారతదేశానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 2 సంవత్సరాలు తెలుగు భాష నేర్చుకున్నారండి. నమ్ముతారా మీరు ఇది? ఏమండి నిజంగా మీరు ఎప్పుడైనా మీ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వారి భాష మీరు నేర్చుకుని వాళ్ళకి ప్రకటించడం కోసం మీరు కృషి చేశారా? మనకెందుకండి ఆ పని అంతానా? అవును కదా, మీకు ఏ బాధ్యత లేవు. ఇంటిని పక్కుంటాడుకి మనం ప్రకటించాం, పొరిగింటి వాడికి మనం ప్రకటించాం, అలాంటిది పక్క రాష్ట్రానికి పక్క భాషలో ఉన్నవాడికి బైబిల్ కూర్చిన జ్ఞానాన్ని మనం చెప్తామా? ఏమండి నిజంగా మహానుభావులు 1805 అండి 19th సెంచురీలో ఇద్దరు జార్జ్ క్రాన్ అనే వ్యక్తి, అగస్టస్ గ్రాంజిస్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు బైబిల్ని నేర్చుకున్నారు. ఎక్కడో చెప్పమంటారా? వారు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతమైన విశాఖపట్నం. విశాఖపట్నం వచ్చారు, అప్పుడు వాళ్ళకు వైజాగ్ పటేం అనేవారు. దాన్ని చరిత్ర ఇది, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర. వీరిద్దరూ కూడా ఎక్కడ లండన్, ఎక్కడ విశాఖపట్నం. ఈరోజు మనం విశాఖపట్నం అన్నారు, కానీ అది వైజాగ్ పటేం అనేవారు ఆ రోజు 18-19 శతాబ్దాల మధ్య ఆ ప్రాంతానికి, ఈ తీర ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత. అంటే ఏం, ఇన్ని రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ప్రాంతాలు ఉంటుండగా వాళ్ళు విశాఖపట్నం ఎందుకు వచ్చారు? విశాఖపట్నానికి ప్రత్యేకత ఉంది. ఉందండి. వారు వైజాగ్ వచ్చి విశాఖపట్నానికి వచ్చి 2 సార్లు సిబిఎం స్కూల్ ఉంటుందండి ఇప్పటికీ కూడా, చాలా ప్రాచీనమైన బడి అది, బాప్టిస్ట్ మిషనరీ స్కూల్ అది. ఆ స్కూల్లో ఏమండి, మనం వాళ్ళ స్కూల్లో చదువుకొని ఇంగ్లీష్ భాష నేర్చుకుంటాం, అలాంటిది ఇంగ్లీష్ భాష వాళ్ళు భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో తెలుగు భాష 2 ఏళ్ళు నేర్చుకుని ఏ అవసరం? వాళ్ళ ప్రాంతాలను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి 2 సంవత్సరాలు తెలుగు భాష నేర్చుకోవడం ఏంటండి? ఎందుకో తెలుసా వాళ్ళ ఆసక్తి? ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బైబిల్ యొక్క మహాజ్ఞానాన్ని వినాలి. ఏమండి ఈరోజు నేను తెలుగులో బైబిల్ చదువుకున్నానంటే ఆ మహానుభావులు చలవేనండి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సువార్తలు వాళ్ళు తర్జుమా చేసిన తర్వాత చచ్చిపోయారండి. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయారు. అలాంటప్పుడు అడుగుపెట్టాడండి మరో మహానుభావుడు. ఆయన ఎవరో కాదండి, సుబ్బరాయర్. ఏమండి సుబ్బరాయర్? ఇతను ఎవరో కాదండి, 1808లో మరాఠా బ్రాహ్మణుడు. ఈయన
మరాఠా బ్రాహ్మణుడు 1808 అదే 1805లో వచ్చారండి, 2 సంవత్సరాలు నేర్చుకున్నారండి, కొంత తర్జుమా చేశారండి. వాళ్ళ పనికి ఊపివ్వటం కోసం, వాళ్ళు ముగించిన దాన్ని కొనసాగించడం కోసం దేవుని ఏర్పాటు చూడండి. 1808వ సంవత్సరంలో మరాఠా బ్రాహ్మణుడైన సుబ్బరాయరైన వ్యక్తి, ఈయన ఎవరో తెలుసు అండి, టిప్పు సుల్తాన్. మీ అందరికీ తెలుసు కదా టిప్పు సుల్తాన్, మన భారతదేశ చరిత్రలో ఉన్న ఒక మంచి చక్రవర్తి రాజు. అలాంటి టిప్పు సుల్తాన్ అతని దగ్గర ఏమండి అకౌంటెంట్గా పనిచేశారండి ఈయన, బ్రాహ్మణుడుగా. అలాంటి టిప్పు సుల్తాన్ సామ్రాజ్యంలో అకౌంటెంట్గా పనిచేసేది గుమస్తాగా, మీకు అర్థమయ్యే భాష చెప్పండి, గుమస్తాగా పనిచేశాడు. అలా గుమస్తాగా పనిచేసిన ఆయన ఏం చేశారు తెలుసా అండి, తెలుగు భాష బ్రాహ్మణుడుగా ఉండి అతను ఆంధ్రుడు కావటం వలన వెంటనే బైబిల్ని ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి తెలుగులోనికి అనువదించడానికి ఆయనకి అంకణం కట్టుకున్నాడు అండి మహానుభావుడు. వెంటనే పాపం ఆయన సుబ్బరాజు అయ్యారు కదా, ఆయన సుబ్బరాజు, సుబ్బరాయర్ ఆయన పేరు. అలాంటి వ్యక్తి బైబిల్ని తర్జుమా చేసుకుంటూ 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 బైబిల్లోని మహాజ్ఞానాన్ని చదివే కదండి, బైబిల్ని చదివే కదండి తర్జుమా చేయాలి, చదవాలి, దాని భావాన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుగులోనికి అనువదించాలి. ఇలా అనువదించే క్రమంలో తన మనస్సు మారిపోయిందండి, క్రైస్తవుడుగా మారిపోయాడు ఆయన. టిప్పు సుల్తాన్ దగ్గర పనిచేసిన ఈయన ఒక గుమస్తాగా పనిచేసిన ఒక బ్రాహ్మణుడు ఏమండి, తెలుగు బైబిల్తో అనువదించటంలో బైబిల్ను చదివి బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమా అని తన మనస్సునే మార్చుకొని క్రైస్తవుడుగా మారిపోయి అతని పేరు ఆనందరాయరుగా మారిపోయాడండి. చూపించండి ఆయన ఫోటో. ఈరోజు తెలుగు భాషలో మనం చదువుకుంటున్నామంటే ఆ మహానుభావుడి దయానండి. ఈరోజు ఆ మహానుభావుడు లేకపోతే ఏమండి, ఆనందరాయరు లేకపోతే ఈరోజు తెలుగు బైబిల్ మనం చదివి ఉండేవాళ్ళం కాము. చూపించండి ఆయన ఫోటో చూపించండి ఆయనకి. అందుకే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా అండి, ఆనంద సునాదం అనే బిరుదు ఇచ్చిందండి. ఆనంద సునాదం, ఆనంద్ కదా పేరు మార్చుకున్నాడు ఆయన, ఆనంద్గా పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆనంద సునాదం అనే బిరుదు ఇచ్చి గౌరవించిందండి. ఆయన పేరు ఆనంద సునాదంగా ఎందుకు మార్చేసుకున్నాడు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది చూడండి, కలగడ పెట్టుకుని అయింది, అది కూడా చూడండి మేసాలు నాలాగే ఉన్నాయి. ఇంకొక టిప్పు సుల్తాన్ కూడా మేసాలు పెద్దగా ఉంటాయండి, ఆయన దగ్గర ఉండి కాదు, ఈయన కూడా మేసం తప్పడం నేర్చుకున్నాడు. వండర్ఫుల్ మ్యాన్, నిజంగా మహానుభావుడు లేకపోతే, ఈయన ఈయన లేకపోతే తెలుగులో ఈరోజు బైబిల్ మనం చదివి ఉండేవాళ్ళం కాదు. ఆయన పేరు ఆనంద రాయర్. అలాంటి వ్యక్తి ఆసక్తితో బైబిల్ను తర్జుమా చేయడానికి ఆ ఇద్దరు అమ్మే ఎవరండి, లండన్ నుంచి వచ్చిన జార్జ్ క్రాన్కి, అగస్టస్ గ్రాంజెస్కి సహాయం చేయడానికి వచ్చి వాళ్ళు చనిపోయిన తరువాత మరలా ఆయన మిగతా బైబిల్ అంతటినీ కూడా అనువదించటంలో కష్టపడి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని తీసుకొని కూర్చి 1818లో తొలి తెలుగు వర్షన్ అయిన బైబిల్ ముద్రించబడిందని చూస్తారా. మొట్టమొదటిసారిగా 1818లో తెలుగు బైబిల్ ముద్రించబడింది అంటే 19th సెంచురీలో తెలుగు బైబిల్ ముద్రించబడిందండి. అదిగోండి ఇక్కడ చూడండి, ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్కి సంబంధించి వాళ్ళ హిస్టరీలో వీళ్ళు రాశారండి. మరోపక్క ఇతర మిషన్లకు చెందిన వారు కూడా తెలుగు అనువాదంలో చేశారు. ఏమండి 1818లో ఆనంద్ రాయర్, అదిగోండి చూసారు, ఆనంద్ రాయర్ సహకారంతో సిఎంఎస్కు చెందిన జార్జ్ క్రేన్, అగస్టస్ ఏమండి డెన్ గ్రన్ మరియు ఎడ్వర్డ్ ప్రిచెట్లు క్రొత్త నిబంధనలను అనువదించారు. 1854 నుంచి 1857లో మధ్యకాలంలో ప్రిచెట్, గార్డెన్ మరియు ఆర్డి జాన్సన్లు పాత నిబంధనలు అనువదించారు. ఈ తర్జుమాల ప్రతిని బిఎఫ్బిఎస్ బైబిల్ సొసైటీ వాళ్ళు వారు సంపాదించి మద్రాసు ఆక్సిలరీ ద్వారా 1860లో తెలుగు బైబిల్ను ముద్రించారు. ఏమండి తెలుగు బైబిల్ ముద్రించారు వాళ్ళు, నిజమండి. ఈరోజు తెలుగు బైబిల్ నిజంగా మన దగ్గరకు రాగలిగింది అంటే ఎంత గొప్పదండి. ఆ మహానుభావులు చదవండి, వాళ్ళందరూ దయండి, వారు ఎక్కడో తమది కాని దేశాన్నే విడిచిపెట్టి ఇక్కడ దేశంలో ఉన్న ప్రజలు బైబిల్ని చదవాలి, దేవుని యొక్క విషయాలను ప్రజలు గ్రహించాలి అని వాళ్ళు చేసిన కృషి అండి ఇదంతా. దీని వెనక దైవరహస్యం ఉందండి విందురు గాని. ప్రపంచ భాషలు, అందులో ప్రపంచ భాషలో 7139 భాషల్లో ఎక్కడో ఒక చిన్న భాష, అది తెలుగు భాష. ఆ తెలుగు భాషలోని ఎక్కడ తెలుసండి, ఎక్కడ చేశారు ఈ అనువాదం అంతా కూడా, ఎక్కడ అనుకుంటున్నారు, విశాఖపట్నం.
విశాఖపట్నం ఏడు అక్కడ ఏమన్నాడు చూడండి క్లోజ్అప్ లో హి వాజ్ బోర్న్ ఆన్ మండే ద 5th August ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ చిట్టివలస స్కూల్. చిట్టివలస అంటే ఇదిగోండి మన విజయనగరం జిల్లాలోని చిట్టివలస, అంటే విజయనగరం అని కూడా ఉందో ఈ ప్రాచీన ప్రాతినిధ్యం అండి. ఇటు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో నిజంగా దేవుడు ఎంత సంకల్పం ఉంచాడు చూడండి. హీ జాయిన్ ద లండన్ మిషన్ హై స్కూల్ అట్ వైజాగ్ పట్నం మనం చూడండి. హీ వాజ్ మెట్రికులేటెడ్ టేకింగ్ అప్ సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్. ఆఫ్టర్ హిస్ మెట్రికులేషన్ హీ డిడ్ నాట్ గో టు ఫర్దర్ హయ్యర్ స్టడీస్ యాజ్ హిస్ ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ డిడ్ నాట్ అలౌ హిమ్. పాపం ఆర్థికంగా ఇబ్బంది ఎదురు కుటుంబ ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. సో హీ జాయిన్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఇన్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ షిఫ్టెడ్ టు ది టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ వర్క్డ్ యాజ్ సిగ్నేటర్ అట్ వైజాగ్ భీమునిపట్నం. ఏంటి విశాఖపట్నానికి ఈరోజు మన మాధవలసకి మధ్య ఉండదండి భీమునిపట్నం. ఏమండి ఏమిటి విశాఖపట్నంలో ఈయన ఉండడం ఏంటి, విశాఖపట్నంలో ఈయన తర్జుమా చేయడం ఏంటి, ఇదంతా విశాఖపట్నం చుట్టూ ఎందుకు తిరుగుతుంది? అవును విశాఖపట్నం ప్రపంచానికి మహాజ్ఞానాన్ని ప్రకటించే ఒక దివ్యమైన కేంద్రం. మీరేమనుకుంటున్నారు నిజమారా లేక జైశాలిపీడి సుందరరావు గారిని ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా పుట్టించకుండా విశాఖపట్నంలో ఎందుకు పుట్టించాలి? ఇక్కడే తెలుగు బైబిల్ తర్జుమా చేయబడింది, ఇక్కడే తెలుగు భాషకి తెలుగు బైబిల్కి పునాది పడింది. ఆ పునాది పడిన అదే ప్రాంతంలోనే ఆ మహానుభావుని పుట్టించాడు. ఆ తరువాత ఆయన నేర్పించిన బాటలో ఈరోజు మహాజ్ఞాన సంగతులు త్రవ్వి వెలికి తీసి కుప్పలు తెప్పలుగా పోస్తున్నాం ప్రపంచానికి. అది మీరు వింటున్నారు ప్రతి ఆదివారం. ఎన్ని టాపిక్స్, ఎన్ని ఎన్ని సబ్జెక్ట్స్ బైబిల్లో నుంచి వస్తున్నాయి? ఏమండి ప్రపంచ అన్ని శాస్త్రాలను సవాలు చేసే వివిధ రకాలైన టాపిక్లు మనం బైబిల్ నుంచి తీయగలుగుతున్నాం అంటే ఎవరంటే మనకు ముందు తరాలు బైబిల్లో ఎంత గొప్పతనాన్ని చెప్పిన వాళ్ళు. నిజంగా విశాఖపట్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందా? ఉంది ఉంది. ఎక్కడో ఉన్న వాళ్ళు విశాఖపట్నానికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఒక వ్యక్తిని తన మనస్సును పౌరుని ఎలాగైతే మార్చాడో ఆయన్ను కూడా మార్చుకుని ఆ బైబిల్ని అనువదించటంలో మహానుభావులు అందరూ కలిసి అటు ఆంగ్లేయులు ఏమండి ఇటు భారతీయుడైన ఈయన వీళ్ళందరూ సమిష్టి కలయికతో తెలుగు భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది మనం చదువుకోగలుగుతున్నాం. పరాయి దేశం వాళ్ళు పరాయి భాష వారు నిజంగా వాళ్ళు కృషి చేయకపోతే ఈరోజు తెలుగు బైబిల్లోని మహాజ్ఞానాన్ని మీరు వినే ఉండేవారా, ఈ ప్రపంచానికి ప్రకటించుండేవారా చెప్పండి? తెలుగు బైబిల్ లేకపోతే జైశాలి గారు ఏం చదివి ప్రకటించేవాళ్ళు? తెలుగు బైబిల్ లేకపోతే ఏం చదివి ఈరోజు సమాజంతో ఏం బైబిల్ ప్రకటించేవాళ్ళని చెప్పండి? లేదు. అంటే వారందరూ కృషి ఏమండి, ఇది ఇది విన్న తర్వాత మీరేమనుకోవాలి? చరిత్రలోని సంఘటనలు మీరు చూసిన తర్వాత మీరేమనుకోవాలి? మీరు ఎన్ని భాషలలోనికి జ్ఞానాన్ని తీసుకుని వెళదాం అనుకుంటున్నారు చెప్పండి? ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారండి, మూడో వ్యక్తి పేరు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఇద్దరు ఎర్రగుంటలు ఉన్న నా తమ్ముళ్ళు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా అండి, అప్పటికే బైబిల్ని ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ సింహగర్జన మన తర్జుమా చేసాం. వారిలో ఒకరు కిందనున్న వ్యక్తి చిన్ని, పైనన్న వ్యక్తి నారాయణ, ఎర్రగొంటలు అండి, ఎక్కడో కడప జిల్లా. ఈ ఇద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చేవాడు తెలుసా, అన్నా ఇప్పటివరకు సింహగర్జనలోని ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా కావాలి, అందుకు ఎన్ని లక్షల రూపాయలైనా మేము కష్టపడతాం. వాళ్ళంతా ఏదో చిరుద్యోగులండి, పని చేసుకుంటున్న పిల్లలండి. వారిద్దరూ కూడా కష్టపడి ఏమండి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఏమండి ఇంగ్లీష్ భాషలోనికే వెళ్ళడం కాదండి. ఏమండి ఇంగ్లీష్ సింహగర్జన వాల్యూమ్ 1 మీరు చూసారు కదా, అదిగోండి బైబిల్స్ రోర్, లిటరేచర్ 1, ఏడు తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ 2 ఉండండి. ఎందుకు అంత స్పీడ్ వెళ్ళిపోతున్నారు? ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బుక్ ఛాలెంజింగ్ మోడర్న్ సైన్సెస్ ద బైబిల్స్ రోర్ తర్జుమా చేసామండి, ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసామండి మొదటి భాగం అండి, ఆ తర్వాత రెండో భాగం తెల్ల పుస్తకం కనబడుతుంది కదండి. ఇప్పుడు మీరు సెమినార్కి వచ్చినప్పుడు మూడో భాగం మీరు రిలీజ్ కాబోతుంది. ఇంకా కింద పైకెత్తండి, వాళ్ళు ఈ తెలుగులో మొదటి నుంచి మనకు ఉన్నదండి మన భాషలోని. ఏమండి హిందీ అంటే మన జాతీయ భాష అని హిందీ భాషలో అనేక మంది మహాజ్ఞాన సంగతులు చదివి బైబిల్ గొప్పతనాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏమండి తెలుగు భాషలో వేయడానికే ముందుకు సిద్ధపడి రాని మనం ఆ పిల్లలిద్దరికీ ఏం అవసరత చెప్పండి ఇతర భాషలలోనికి మహాజ్ఞానం వెళ్ళాలి ముద్రించబడాలి అని. ఆ రోజు బైబిల్ నిజంగా కష్టపడి తర్జుమా చేయబడి ఇక్కడికి తెలుగులో రాకపోతే మనం చదివి ఉండేవాళ్ళమా? ఈరోజు ఈ మహాజ్ఞాన సంగతులన్నీ కూడా ఏంటి బైబిల్ అన్ని భాషల్లో ఉందండి కానీ ఎవరికి అర్థమైంది?
అందుకు దానిని సవివరంగా వివరించే ఈ పుస్తకాలను తర్జుమా చేయటం వలన ఆ తర్జుమా చేసి అటు ఇంగ్లీష్ భాషలో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అలాగే జాతీయ భాష హిందీ లాంగ్వేజ్ మన మన జాతీయ భాషలోని దీన్ని తర్జుమా చేయటం వాల్యూమ్ వన్ జరిగిందండి. ఇప్పుడు వాల్యూమ్ టూ అండి, రేపు సిద్ధంగా ఉంది వాల్యూమ్ టూ. మళ్ళీ వాల్యూమ్ త్రీ మళ్ళీ వచ్చేసరికి సెమినార్ జనవరి కల్లా మీకు వాల్యూమ్ త్రీ రెడీగా ఉంటుంది మీ దగ్గర. ఏమండి ఆ ఇద్దరు పిల్లలకి ఎందుకండి ఆసక్తి? ఆలోచించండి మీరు, మీలో ఎవరైనా ఏమండి ప్రపంచ భాషల్లోనికి వెళ్ళాలి అని ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది? ఏమండి ప్రకటించడానికి సహాయం చేసేవాళ్ళు ఎంతమంది? పోనీ మీరు సహాయం చేయకపోయినా మీరేమైనా భాషలు నేర్చుకుని ఆ భాషల్లోనికి తర్జుమా చేయడానికి మీరేమైనా సిద్ధపడ్డారా? ఏమండి మా నాన్నగారు నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేయకపోతే నేను ఎలా ఇంగ్లీష్లో తర్జుమా చేసుండేవాడిని మీరు చెప్పండి. నన్ను నిజంగా ఏ తెలుగు మీడియంలో బడిలో పడేసి ఉన్నాను అనుకోండి మా నాన్నగారు, నేను ఎలా సింహగర్జన ఇంగ్లీష్ వాల్యూమ్ వన్ టూ త్రీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా నేను తర్జుమా చేయగలుగుండేవాడిని? అంటే దేవుని ప్రణాళిక మేరకు ఆయన ద్వారా నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించి ఆ తర్వాత దీన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి నన్ను ఒక సారథిగా నన్ను ఒక సేవకుడుగా వాడుకున్నాడు. అంటే భవిష్యత్ కాలంలో ఎంతమంది దగ్గరికి ఈ పుస్తకం వెళ్ళబోతుందో, ఎంతమంది చదవబోతున్నారో వారందరి ప్రతిఫలం నాకు రాబోతుంది. ఎన్ని వందల వేల లక్షల మంది భవిష్యత్తులో ఎన్ని తరాలు ఒక 100, 200, 500 సంవత్సరాల తర్వాత మానవ జాతి భూమి మీద ఉంటే వారందరూ దీన్ని చదివితే ఆ చదివిన తర్వాత బైబిల్లోని గొప్ప సారాన్ని ఒక ఆనంద్ రాయర్లాగా ఒకవేళ నిజంగా బైబిల్ ఎంత గొప్పదని గుర్తించగలిగితే ఆ ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడండి, ఆ పిల్లలకి ఇస్తాడండి, నాతో పాటు నాకు సహాయపడి మరికొంతమంది పిల్లలు ఉన్నారండి బెంగళూరులో ఒక ఆనంద్ గానివ్వండి ఏమండి, అలాగే హిందీలో తర్జుమా చేయడానికి ఉపయోగపడిన పిల్లల్లో మరి ఒక స్వాతి కానివ్వండి, లేదంటే ఒక అబ్రహాం కానివ్వండి ముంబైలో, ఇలా కొంతమంది పిల్లలు నాకు సహాయపడ్డారండి. వీళ్ళందరి సహకారం, ఈ సహకారంతో భాషలలోనికి దేవుని మాటలు వెళ్ళాలి. వెళ్ళాలి కదండి, మరి దేవుడు ఎందుకు తర్జుమా చేశాడు ఆ రోజు? పేతురు గారు ప్రసంగాన్ని ఎందుకు వారి వారి భాషలలోనికి తర్జుమా చేశాడు? భాషలు సృష్టించింది ఆయనే, ఆ భాషలలోని ప్రజల యొక్కకు దేవుని జ్ఞానం వెళ్ళాలని అనుకున్నది ఆయనే కాదా? అవునండి అవునండి. ఈరోజు మీరు ఎంతమంది ఈ మహాజ్ఞానాన్ని ఇతర భాషల్లోనికి వెళ్ళడానికి మీరు కృషి చేస్తున్నారు చెప్పండరా? ప్రకటించడానికి ఓపిక లేదు, నేర్చుకోవడానికి ఓపిక లేదు, భాష నేర్చుకోగలుగుతున్నారా మీరు? ఏమండి మనకెలాగా మన స్వభాష మనం పుట్టిన దేశంలో రాష్ట్రంలో భాష వచ్చేస్తుందండి, ఇంకొక భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండరా, ఇంకొక భాష నేర్చుకోవడానికి ట్రై చేయండరా, ఎందుకంటే మరొక భాష మీకు అవసరం కావచ్చు. పౌలు ఎన్ని భాషలు మాట్లాడే మీకు తెలుసా? ఏమండి అటు హిబ్రూ మాట్లాడేవాడు, అటు గ్రీకు మాట్లాడేవాడు. దానికి సంబంధించి ఒక రెండు మాటలు బైబిల్ నుంచి కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 9వ 29వ వచనం చదవండి. ఏమంటున్నాడు అక్కడ? అతడు యెరూషలేములో ఉన్న వారితో కూడా వచ్చి చూపవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుతూ తర్కిస్తున్నాడటండి ఆయన. అవునా? గ్రీకు భాష మాట్లాడు యూదులతో తర్కిస్తున్నాడు ఆయన. అవునండి. అంటే పౌలు గారికి గ్రీకు భాష వచ్చా? వచ్చండి. అయితే గ్రీకు భాష ఒకటే వచ్చా? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 40వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 40వ వచనం అండి. అక్కడ ఏమంటున్నాడు? అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసేయగ చేసి వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు హెబ్రీ భాషలో ఇట్లాను. అక్కడేమో తర్కించడం, ఆయన గ్రీకు భాషలో తర్కించాడు, ఇక్కడ ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు హిబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. అవునా? అంటే ద్విభాష, రెండు భాషలు వచ్చాయనికి. హిబ్రూ భాష వచ్చు, గ్రీకు భాష వచ్చు. అంటే నీ స్వభాషతో పాటు మరొక భాష కానీ మరిన్ని భాషలు కానీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం దానికోసం ప్రయాసపడండి. ఆ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడం ఏంటండి? వారు వచ్చి ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకొని తెలుగు బైబిల్ తర్జుమా చేయాలి అనుకోకపోతే నువ్వు తెలుగు చదివి ఉండేవాడువా? ఈ మహాజ్ఞానాన్ని ఈరోజు ప్రకటించి ఉండేవాడువా ప్రపంచానికి? ఆలోచించండరా. ఈరోజు ఈ సభలతో కూడిన జ్ఞానం ప్రపంచానికి వెళుతుందంటే వారు కృషి కాదా? వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు
ఇంచుమించు 18వ శతాబ్దం 19వ శతాబ్దం 20వ శతాబ్దం అంటే ఇంచుమించు 300 సంవత్సరాలండి 300 సంవత్సరాల వార కృషి ఎప్పటికీ మనకు ఫలించింది. ఈ తరంలో మనం పడుతున్న ఈ కృషి మరికొన్ని 100 సంవత్సరాల తర్వాత ప్రజలను మేల్కొల్పబోతుంది. గుర్తించండి, ఈరోజు ఇంగ్లీష్ సమాగారం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిందో లేదో డోంట్ కేర్, పట్టించుకోకండి. కానీ తర్జుమా చేసి మహాజ్ఞానం నిధిగా దాచిపెట్టేశాం, హిందీలో దాచిపెట్టేస్తున్నాం. రేపొద్దున మరిన్ని ప్రపంచ భాషల్లోనే తర్జుమా చేసి పెట్టేయాలి దీన్ని. ఆ తర్వాత ప్రపంచం కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని నేర్చుకోవాలి. అందుకే ఈరోజు అమెజాన్ లో కూడా మన పుస్తకాన్ని ఎందుకు అందుబాటులో పెట్టాం? అమెజాన్ ప్రపంచ మార్కెట్ ఇది. అమెజాన్ అంటే ఏంటి తెలుసా అండి? ప్రపంచ బజారు అనొచ్చు, ప్రపంచ బజారు. మరి ప్రపంచ బజారులో ఏమండి, ఈ ప్రపంచ బజారులో మన పుస్తకం కూడా ఉందండి, పెట్టామండి, పెట్టాలి. దీనికోసం నిజంగా పిల్లల కృషి. ఎక్కడో ఎర్రగుంట్లనే ఒక చిన్న మారుమూల ప్రాంతం, ఆ మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ లక్షల రూపాయలు అప్పు చేశారండి. ఈ ఈ ప్రింటింగ్ కోసం అప్పు అండి, వడ్డీకి అప్పు తెచ్చారు వాళ్ళు. ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు! నీ అవసరాల కోసం వడ్డీకి అప్పు చేయడం కాదు, నీ ఆరోగ్యం కోసం వడ్డీకి అప్పు చేయడం కాదు, నీ అప్పుల కోసం అప్పు చేయడం కాదు, దేవుని కోసం అప్పు పడిపోయారండి పిల్లలు. అంటే దైవ రహస్యంలో వీళ్ళందరూ పాలివారండి. ఆ రోజు వారు పడిన కృషిలోని ఒక విలియం టిండేల్ కోసం చెప్పుకుంటున్నాం, ఒక విలియం కేరీ కోసం చెప్పుకుంటున్నాం, ఒక సుబ్బరాయర్ కోసం, ఆనందరాయర్ కోసం చెప్పుకుంటున్నాం. ఏమండి, రేపొద్దున వీళ్ళు కోసం కూడా చెప్పుకుంటారండి కొన్ని తరాల తర్వాత ప్రజలు. అవును, నిజంగా ఆ మహానుభావులు ఈరోజు తర్జుమా చేసి ఉండకపోతే ఈ భాష మనం చదివిండే వాళ్ళమా అని ఒక జాతీయ హిందీ భాషలో ఏ రాష్ట్రంలో ఉన్నవాడు మారుతాడో మనకు తెలియదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో దాన్ని చదివి బైబిల్ ఎంత గొప్పదని ఏ వ్యక్తి మారబోతున్నాడో మనకు తెలియదు. ఈ చదవాలి అంటే జ్ఞానము వీధుల్లో కేకలు వెయ్యాలి. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం అక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము వీధుల్లో కేకలు వేయిచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతున్నది. సంత వీధి అంటే అదిగో సంత అమెజాన్, అమెజాన్ లో అరుస్తుంది. నేనున్నాను, ఓ నన్ను కొనండి, బైబిల్ పక్షాన నేను గర్జిస్తున్నాను. సంత వీధులు, సంత సంత బజారు, అమెజాన్ అనే బజారులో ఈరోజు రంకె వేస్తుంది, గ్రోర్ గర్జిస్తుంది. రండర్రా, నన్ను చదవండర్రా. ఏమండి, బైబిల్లో ఉన్న మాటలు అక్షర సత్యాలుగా ఈ తరంలో మనం జరిగిస్తున్నామంటే విశాఖపట్నంలో మేము ఎందుకు పుట్టామో నిజంగా భాగ్యవంతులం అండి. ఏ తెలుగు భాషకైతే బైబిల్ పునాది పడిందో ఆ తెలుగు భాషకు బైబిల్ పునాదిగా పడిన ఆ విశాఖపట్నంలో నేను జన్మించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఏమండి, ఆనంద రాయర్ నిజంగా మేసాలు తిప్పాడు కదండి, వెరీ గుడ్, మేసాలు తిప్పాడు, వెరీ గుడ్. నిజంగా అతను మేసాలు తిప్పాలండి. కారణం ఏంటి తెలుసా? ఆ మహానుభావుడు లేకపోతే తెలుగు బైబిల్ మనం తెలుసుకొని చదువుకొని ఉండేవాళ్ళం కాదు. అతిశయం. ఈరోజు నేను ఆ విశాఖపట్నంలో ఉన్నందుకు అతిశయం అండి. జైశాల గర్భాన్ని పుట్టినందుకు అతిశయం అండి. జైశాల గారు విశాఖపట్నం నడిబొడ్డున జన్మించినందుకు అతిశయం అండి. ఇదంతా దైవ సంకల్పంలోని భాగం అరా ఏమనుకుంటున్నారు? భాషలు కావు. యేసు ప్రభు కూడా భాషలు మాట్లాడి మీకు తెలుసో లేదో, యేసు ప్రభుకి ఒక్క భాష వచ్చనుకున్నారా? ఉండుండి మాట్లాడుతూ తలితాకుమి అన్నాడు. ఏడు తలితాకుమి అంటున్నాడు ఏంటినా? వేరే భాష అర్థం కాలేదు వీళ్ళకి. ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. ఇదేంటి, కెదనోళ్ళకి అర్థం అర్థం కాలేదు, రోమీలకు అర్థం కాలేదు, హిబ్రూలకు అర్థం కాలేదు, గ్రీకు భాష మాట్లాడే అర్థం కాలేదు, ఏ భాషలో పిలుస్తున్నాడు ఈయన? ఏలీ ఏలీ ఏంటి, లామా సబక్తాని అంటున్నాడు ఏంటి? అప్పటి వరకు మనతో తెలుగులో మాట్లాడిన వ్యక్తి, వీరేం చేయుచున్నారు వీరికి తెలియదని మనకు అర్థమైన భాషలో చెప్పిన వ్యక్తి ఏలీని పిలుస్తున్నాడా అని అర్థం చేసుకుని అపార్థం చేసుకున్నారండి వాళ్ళు. కొంపతీసి ఏలిని కానీ పిలుస్తున్నాడా? ప్రవక్త ఏలి అన్నాడే ధర్మశాస్త్రంలో, పాత నిబంధనలో ఏలిని పిలుస్తున్నాడా? అంటే యేసు ప్రభు వారు కూడా ద్విభాష, ఆయన కూడా భాషలు వచ్చండి. మీరు కూడా భాషలు నేర్చుకుంటారా? మీరు నేర్చుకున్న భాష పొట్ట కోసం కాదు, కూటి కోసం కాదు, ఇతర దేశాలకు వెళ్ళి ఆ దేశ భాష నేర్చుకొని బ్రతకడం కోసం కాదు, బైబిల్ బ్రతకించడం కోసం భాషను నేర్చుకోండి. ప్రభు చిత్తం అయితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ద్వారా హిబ్రూ గ్రీకు భాషలు నేర్పించడానికి మేము ఆలోచనలో ఉన్నామండి. దేవుడు సంకల్పిస్తే, ఆయన చిత్తమైతే మరికొన్ని భాషలు నిజంగా మీరు వచ్చి నేర్చుకుంటే, మీకు నేర్పించి మీకు కావలసిన భాషలో బైబిల్ నేర్పించి
ప్రపంచవ్యాప్తముగా ఆ భాషలలోనికి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంపించడానికి కేంద్రంగా విశాఖపట్నం విజయనగరం మధ్యన మోదవలస ఈ మహాజ్ఞాన నిలయం మారబోతుంది. ఎందరో అపవాదులు వేసినా ఎందరో కుట్రలు పన్నినా ఎందరో దారుణమైన మాటలు మాట్లాడినా మమ్మల్ని ఇంకా రోషం కలిగిన వాళ్ళుగా దేవుడు బతికిస్తాడు. ఎప్పటికీ ఇక ముందు కూడా బతికిస్తాడు. నాబడి ఎవ్వరు ఏమి చేయలేరు విప్లవాన్ని. అవునండి, అపవాదులు వేసినా వాళ్ళ నోరు ముయించబోతున్నాడు దేవుడు త్వరలో. వెయిట్ అండ్ సీ. ఇది దేవుని మీద నమ్మకంతో చెబుతున్న మాట. దేవుని కొరకు పాటుపడిన వారిగా కష్టపడిన వారిగా చెబుతున్న మాట అండి ఇది. ప్రపంచంలో ఇన్ని భాషలు రావడానికి దేవుడే కారణమైతే ఆ భాషలలో మార్చాడు, ఆ భాషలలోనికి దేవుని జ్ఞానం వెళ్ళాలి అని సంకల్పించాడు. ఆ సంకల్పం నువ్వున్నావా ఇతర భాషలోకి తీసుకెళ్ళడం కోసం? నువ్వు భాష నేర్చుకోవు, నువ్వు తర్జుమా చేయనక్కర్లేదు, కనీసం ఆ భాషలోనికి తీసుకుని వెళ్ళడానికి నీ కష్టార్జిత ఇవ్వగలుగుతున్నావా దేవునికి? రండి ప్రపంచ భాషలోనికి జ్ఞానాన్ని తీసుకుని వెళదాం అని అనుకుంటున్నావా? ఆలోచించండి అర్రా, ఏం చేయగలుగుతున్నారు దేవుని కోసం? ఆ రోజు వారు అనేక భాషలు నేర్చుకున్నారండి. పౌలు భాషల్లో మాట్లాడాడు, పేతురు భాషలతో మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు కూడా అనేక భాషల్లో వారికి మాట్లాడాడు. అరమిక్లో మాట్లాడ్డాయన, హిబ్రూలో మాట్లాడ్డాయన. కారణం అక్కడ ఉన్న ప్రజలకు దేవుని మాటలు చేరాలి. దేవుని పిల్లలారా, ఒక్కసారి ప్రపంచ భాషల వెనుక ఉన్న దైవ రహస్యాన్ని మీరు ఆలోచించాలి. దీని వెనుక దేవుని ఆలోచన ఉందా? ఉంది. ఏంటి?